రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కృష్ణా నది యాజమాన్యం బోర్డుతో ఏపీ ఇరిగేషన్ అధికారుల సమావేశం కొనసాగుతోంది. ఎరమంచిలోని జలసౌదాలో భేటీ అయ్యారు అధికారులు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశం వివరాలను కృష్ణా బోర్డుకు తెలుపనున్నారు ఏపీ ఇరిగేషన్ అధికారులు. ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణ రెడ్డి, కర్నూలు ఎస్సీ మురళీనాథ్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. డీటెయిల్స్ ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, కృష్ణా నది యాజమాన్యం బోర్డుతో ఏపీ ఇరిగేషన్ అధికారుల సమావేశం ఏ విధంగా కొనసాగుతుంది? ఈ అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ప్లీజ్. కొద్దిసేపటి క్రితం జలసౌదాలో ఏపీకి సంబంధించిన ఇరిగేషన్ చీఫ్, దాంతోపాటుగా కర్నూలుకు సంబంధించిన అధికారి కూడా కేఆర్ఎంబి మెంబర్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఏదైతే కేంద్ర జనవనరుల సంఘంకి సిడబ్ల్యూసి మీటింగ్లో రెండో మీటింగ్లో చెప్పినట్టుగా డిపిఆర్లకు, ప్రాజెక్టుల డిపిఆర్లకు సంబంధించి కృష్ణా బేసిన్పై నిర్మించే ప్రాజెక్టులపై డిపిఆర్ల విషయంలో ఏపీ కొంత తప్పుడు సమాచారాన్ని ఇచ్చినట్టుగా కేంద్ర జలసేన సిడబ్ల్యూసి మీటింగ్లో ఏపీ అధికారులకు సూచించింది. దీనిపై కూడా కేఆర్ఎంబీకే వివరాలు ఇవ్వాలని కూడా అప్పుడు సిడబ్ల్యూసి మీటింగ్లో కేంద్ర జనవనరుల సంఘం అధికారులు కూడా సూచించారు. ఆ సూచన మేరకు ఈరోజు కేఆర్ఎంబి మెంబర్తో ఏపీకి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు కూడా సమావేశమయ్యారు. ముఖ్యంగా ఏదైతే కృష్ణా బేసిన్లో కడుతున్న సంగమేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ విషయంలో ఏపీకి సంబంధించి మాత్రం మేము గతంలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు, గతంలో కట్టి అనుమతులు పొందిన ప్రాజెక్టు, ఇప్పుడు కొత్తగా డిపిఆర్లు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి ముందు నుంచి ఏపీ చెప్పుకుంటూ వస్తుంది. అయితే మీరు ప్రదేశాన్ని ఏదైతే ప్లేస్ని చేంజ్ చేసినారు కాబట్టి ఖచ్చితంగా కొత్త ప్రాజెక్టుగానే పరిగణించబడుతుంది. దీనికి సంబంధించిన డిపిఆర్ ఇవ్వాలని చెప్పేసి కూడా సిడబ్ల్యూసి కోరడం జరిగింది. ఈ విధంగా ఈ రెండింటిని, దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే ఇటు సంగమేశ్వరం ప్రాజెక్టు, కృష్ణా బేసిన్లో కడుతున్న ప్రాజెక్టులకు సంబంధించి డిపిఆర్, ముఖ్యంగా మనం చూసుకుంటే మాత్రం ఈ సంగమేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన డిపిఆర్ ఇస్తామని చెప్పింది, దాంట్లో తప్పులు ఇచ్చింది. దాని ప్రకారం ఆ కేంద్ర జనవరుల సంఘం కూడా సూచించింది. దాని విషయంలో కూడా ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చిస్తారు. దాంతోపాటుగా కేంద్రానికి చెప్పడం, ఏపీ మొదటి నుంచి కూడా కేంద్రానికి ఒకటి చెప్తుంది, ఇటు కేఆర్ఎంబీకి వచ్చేసరికి కూడా మరొకటి చెప్తూ ఈ ప్రాజెక్టుల డిపిఆర్ల విషయంలో కొంత ఏపీ ప్రభుత్వం తప్పిదాలు చేస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి కూడా కొంత అభ్యంతరం, మొదట్లో ప్రాజెక్టు కట్టడాని విషయంలో వరకైతే ఎట్లాంటి అభ్యంతరం తెలపలేదు. కేంద్ర జలవనరుల సంఘానికి ఇటు బీజేపీ తరఫున కానీ ప్రతిపక్ష నాయకులు కాంప్లైంట్ చేయడంతో దీన్ని సిడబ్ల్యూసి కూడా సీరియస్గా తీసుకొని చెప్పింది. ఆ దాని మేరకే ఇప్పుడు కేంద్రం కూడా చేస్తుంది. కాబట్టి చూడాలి, ఈ కృష్ణా బోర్డు ఏదైతే, ఈ చైర్మన్ అయితే లేడు, మెంబర్ మాత్రం నిర్ణయం మేరకు చైర్మన్ మరియు కేఆర్ఎంబి సభ్యులంతా కూడా దాని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సమావేశంలో ఏపీ వాదనలు వినిపించిన తర్వాత కేఆర్ఎంబి తన నిర్ణయాన్ని అయితే ప్రకటించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మొదటి నుంచి కూడా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద కూడా ఇప్పటివరకు కృష్ణా బోర్డును సంప్రదించాలని చెప్పేసి కేంద్ర జలశక్తి చెప్పింది. దీనికి వీళ్ళు కూడా ఈఎన్సీ అటు కేంద్రానికి ఇచ్చింది కానీ ఇటు వీళ్ళకి ఇచ్చింది కానీ సిడబ్ల్యూకి ఇచ్చింది దాని మీద కూడా రెండింటికి కూడా పొంతన లేదు. దాని మీద కూడా క్లారిటీ ఇవ్వాలని కూడా కోరింది. చూడాలి, ఇటు ఏపీ అధికారులు ఏదైతే సంగమేశ్వరం కానీ ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ కృష్ణా బేసిన్లో కట్టే ప్రాజెక్టులన్నింటి మీద కూడా ఎట్లాంటి డిపిఆర్లు కానీ ప్రభుత్వం తరఫున వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇటు కేఆర్ఎంబికి చెప్తారు, కేఆర్ఎంబి చెప్పిన తర్వాత సిడబ్ల్యూసి తమ నిర్ణయాన్ని సిడబ్ల్యూసి కానీ సిడబ్ల్యూసి అయితే కేఆర్ఎంబి చెప్పాలని చెప్పింది. చూడాలి మరి ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబికి ఏం వివరణ ఇచ్చుకుంటుంది. వివరణ ఇచ్చిన తర్వాత కేఆర్ఎంబి దానిపై ప్రెస్ నోట్ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. రైట్ ప్రేమ్,